వెల్కమ్ బ్యాక్ టు బెంటన్ పవర్ ట్రిప్. సో మళ్ళీ మనం అయితే బెంటన్ పవర్ ట్రిప్ గేమ్ అయితే ఆడుతున్నాం. సో మీకైతే లాస్ట్ వీడియో వచ్చేసరికి ఇది పెట్టాం కదా మన జీటీ వైఎస్టీలో బ్యాన్ మ్యాన్ మోడ్. సో అది ఇంకెవరైనా చూడకపోతే మీకు అయితే లింక్ అయితే పైన ఐకార్డ్స్ ఇస్తాను. సో ఇంకా ఎవరైనా చూడతారు అదైతే క్లిక్ చేస్తే వస్తుంది. సో అక్కడైతే చూసాను, లేకపోతే ఈ వీడియో చివరి ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను. సో అక్కడ అక్కడ కూడా ఉంటుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్ కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడ ఉంటుంది, అది తెలిసి వచ్చేయండి. అండ్ మనమైతే ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ టైం మనమైతే బెంటన్ పవర్ ట్రిప్ ఫస్ట్ ఎపిసోడ్ పెట్టాం. సో దానికైతే మనకి మంచిగానే రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట. సో అందుకని చెప్పేసి సెకండ్ ఎపిసోడ్ అయితే ఆడదాం అనుకుంటున్నా. అండ్ సెకండ్ ఎపిసోడ్ అయితే మీకు ఇంకా నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్ కొంచెం లేట్ అవ్వచ్చు. నేను నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైతే మైండ్ క్రాఫ్ట్ ఆడదనుకున్నా, మైండ్ క్రాఫ్ట్లో మొన్న అయితే మొన్న అంటే మొన్న కాదు, సో ఒక 2 వీక్స్ బ్యాక్ ఏమో హీరో విలేజ్ అయితే వచ్చింది కదా. సో మనకి సో దీని అయితే వాళ్ళతో రెడీ చేశారు. సో మనకైతే కొన్ని బుక్స్ కూడా వచ్చాయి. సో అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ, సో ఇప్పుడు మనకైతే అవసరం లేదు, గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ నేనైతే నెక్స్ట్ మైండ్ క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం మరి అది వస్తుందా లేకపోతే లేట్ అవుతుందా నాకు తెలియదు. ఎందుకంటే ఆఫ్లైన్ వర్క్ చేద్దాం, మరి ఆఫ్లైన్ వర్క్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇన్ కేసు కుదిరితే మటుకు చేస్తా, లేకపోతే నెక్స్ట్ వీడియో ఏదో ట్రై చేస్తా. సో మనం లాస్ట్ మనం అయితే ఫస్ట్ ఎపిసోడ్ ఇక్కడ తాపేస్తాం. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకైతే ఇక్కడ ఇది వచ్చింది మనకి. ఓకే, అరే అరే ఓకే, మనకి ఇక్కడ నేను కూడా వాడి దగ్గర వెళ్ళాలి పోలీసు కదా. సో పోలీస్ దగ్గరికి, సో వాడి దగ్గరికి వెళ్ళాలి మనం మళ్ళీ. అండ్ మనకి ఇక్కడ కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి కాయిన్స్. సో కాయిన్స్ తీసుకున్న మనకైతే కాయిన్స్ మనకి ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఫ్యూచర్ అరే ఫ్యూచర్లో నేను అనుకోవడం మనకి అరే వీడు వెనక్కి రావు సరే. ఓకే ఒక నిమిషం ఆగండి, మేము ఫ్యూచర్లో మనం ఏమన్నా వీడికి అప్డేట్స్ చేసుకోవాలనుకుంటే అనుకోవడం వీటికి మా ఈ కాయిన్స్ యూజ్ అవుతాయేమో ఈయన ఒక కళ సారీ. ఓకే మనకైతే ఎక్సలెంట్ వర్క్ బెన్, దట్ సౌండ్స్ క్లైమేట్ నర్వస్ అండ్ పార్క్. ఓకే నైస్, ఇట్స్ ఆల్ వెల్ స్మూత్ ఎక్సెప్ట్ ద ట్రీ దట్ ఫెల్ రైట్ బిహైండ్ మీ. ఓకే ఓకే ఏం చెప్తానంటే ఇందా మన అంటే ఫస్ట్ ఎపిసోడ్ మనైతే ఇంకా మీకు అర్థం కావాలంటే మీకు కరెక్ట్గా ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మీకు అయితే కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే మన ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం ఇంట్రాక్షన్ అయితే ఇచ్చింది అనమాట. సో దానివల్ల మనకైతే అర్థమవుతుంది. సో అక్కడ అయితే వాడు వెళ్ళినప్పుడు ట్రీ పడిపోతుంది. సో అదనమాట, సో ఐ కెన్ హెల్ప్ విత్ దట్. ఓకే ఓకే ఓకే, దేర్ ఇస్ షార్ట్ షెడ్ అవుట్ బ్యాక్. ఓకే సో మన అయితే నాకైతే అవసరం లేదు, నాకు అయితే అల్టిమేట్ పవర్ అయితే ఉంది. సో మనమైతే ఇప్పుడు మిషన్ క్లియర్ ఓకే మనమైతే ఇప్పుడు ఓకే నేను పోయినసారి నేను క్లియర్ చేశాను అనుకుంటానబ్బా, మనకి మళ్ళీ వచ్చింది ఏంది. పోయినసారి నేను 5 ట్రీస్ని రిమూవ్ చేశాను అనుకుంటా, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది ఒకటి రిమూవ్ చేద్దాం. మరి నాకు ఏంది మౌస్ ఇన్స్ట్ కొంచెం స్లో మరీ తక్కువ ఉంది. ఒక నిమిషం ట్యాబ్ నొక్కాలా. ఓకే నా మౌస్ సెన్సిటివ్ కంట్రోల్స్ కెమెరా ఓకే ఇక్కడ ఉంది కెమెరా సెన్సిటివ్. సో కొంచెం పెంచుదాం, నాకైతే అసలు కదలట్లేదు మౌస్ అంత గట్టిగా ఉంది. ఓకే ఇప్పుడు పర్లేదు కొంచెం, మరీ ఇదైతే ట్యూ నొక్కాలి కదా మచ్చు. ఓకే మనమైతే లాస్ట్ నేను చేశాను అబ్బా మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చింది. సో మనం అయితే అనవసరంగా అయితే అక్కడ ఏం చేసాం ఉంటుంది. సో పర్లేదులే. అండ్ వేరే ఇంకెవరన్నా ఫస్ట్ ఎపిసోడ్ చూడబోతే కదా అయితే చూసి వచ్చేయండి ఫస్ట్ ఎపిసోడ్. మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఫస్ట్ ఎపిసోడ్ది. అండ్ ఇదైతే ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను మీకు ఆటోమేటిక్గా. మీకైతే ఎక్కడుందిరా ఇంకోటి ఇంకోటి ఎక్కడ ఉంది రే, ఇటుపక్క పోవాలి చెప్పరేంట్రా ఇటుపక్క. ఓకే ఇక్కడే ఉంది, ఓకే ఈ రూట్లోనే ఉన్నాయి మొత్తం. అయితే ఇంకేమి వెళ్ళదు వెళ్తాంగా. ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోతే మనకైతే పైన క్యూ అండ్ స్పేస్ ఇంకోటి ఇచ్చాడు. సో ఫస్ట్ అయితే ఓకే ఎన్ని అయిపోయినా 4 అయిపోయినాయి కదా, ఇంకోటి ఎక్కడ ఉంది. ఓకే ఇంకా 3 సో 4th 1 4th 1 ఎక్కడ ఉంది చూడాలి మొత్తానికి అయితే. సో ఇక్కడ మనకి అయితే కాయిన్స్ ఉన్నాయి. అరే మనకు కనపట్లేదు అబ్బా ఎక్కడ ఉంది. సో నేను కూడా అటుపక్క పెట్టుంది. సో మనైతే ముందే ఇటుపక్క వచ్చేసాం. సో గైస్ కొత్తగా వస్తే ఫాస్ట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మనమైతే 1.8 వస్తుంది కదా సో మైండ్ క్రాఫ్ట్. సో అప్పుడైతే కొత్త అయితే క్రియేట్ అంటే కొత్త వరల్డ్ అయితే ఆడదాం అనుకుంటున్నా. ఈ లోపల ఈ నా పాత వరల్డ్ అయితే ఫినిష్ చేసేసి ఎండర్ డ్రాగన్ కిల్ చేసేద్దాం. దాని తర్వాత మనమైతే ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 ఎక్కడ ఉన్నారు ట్రీస్ కింద ఉన్నాయా రోడ్డు మీద. అరే మనమైతే మ్యాప్ బడిగిపోయి ఉంటుంది. ఇక్కడికి వచ్చాం మళ్ళీ ఒకే 3 అయితే రిమూవ్ చేసాం, ఇంకా 2 ఎక్కడ ఉన్నాయి నాకు అర్థం కనపడట్లే. ఇందాక నుంచి ఎత్తుతూనే ఉన్నారు. ఓకే ఇటు వచ్చాం పైకి. అరే ఏవిరా బాబు వీళ్ళు కనపడకుండా పెడుతున్నారు అట్టుంది. అండ్ ఈ దారిలో మనం ఇటు పక్క వెళ్ళి చూద్దాం. ఓకే ఇటు పక్క అరే మనం ఇందాక ఇటు పక్కే కదా వచ్చింది, ఇటు పక్క రాలేదా.
సరే మొత్తం ఏదైతే కానీ అండ్ మనకి ఇది బాగానే ఉంది అబ్బా. వీడోడు వీడి పేరు మర్చిపోయాను, పేరు మర్చిపోయా, వీడి పేరు ఏందో హీట్ బ్లాస్ట్ కదా. సో హీట్ బ్లాస్ట్ బాగానే పనిచేస్తున్నాడు. అండ్ ఇంకా మనకి ఒక ఇందాక నేను అటుపక్కలేను అబ్బా, అందుకే మనకి ఎదురు కనపడలేదు, ఇది లేకపోతే సరిపోయేది. సో ఇది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడైతే వీడి దగ్గరికి పోవాలి. ఇప్పుడు పోయినసారి కూడా ఇంతే అనమాట ఫస్ట్ ఎపిసోడ్, మనం అయితే పైకి వెళ్ళకపోయాం ఇక్కడ నుంచి. అరే నువ్వు ఒక నిమిషానికి రారా, అరే ఇదంతా వేస్ట్ అబ్బా నాకు అర్థమైంది. అరే వీడు కావాలని పోయినసారి ఎట్లా అయింది, వద్దుపో నా వల్ల కాదు లేట్ అవుతుంది ఎట్లయితే. సో కమ్మ మెట్లకి వెళ్ళిన అయిపోతుంది ఇప్పటికి. సో ఇప్పుడైతే వీడితో మళ్ళీ మాట్లాడాలి. ఓకే ఇట్స్ గుడ్ టు సీ యూ బెన్, ఐ వాస్ గెటింగ్ నర్వస్ బట్ ఐ వాంట్ టు కమ్ చెక్ యూ ఆన్ యూ. ఓకే ఓకే వాడే చెప్తాడు మనం నా నేను ఎంత ప్రాబ్లమ్తో సాల్వ్ చేసేసాను అని చెప్పి. ఎవరే వీడు ఒక పోలీస్ ఆఫీసర్ మొత్తం ఎవరు వీడు నాకు తెలియదని అర్థం అవట్లా, మేబీ సెక్యూరిటీ గార్డ్ ఏమో, వీడి కీస్ పోయినాయంట, ఇది అయితే తీసుకోవాలట నాకు అర్థమైంది ఇప్పుడు. సో గైస్ మీ అయితే ఫాస్ట్గా లైక్స్ పెట్టేసింది, 20 లైక్స్ టార్గెట్ తెలుసు కదా. సో తొందరగా అయితే ఇక్కడ నెక్స్ట్లో ఉందంట, సో తీసుకొద్దాం. హ్యాంగ్ టైట్, ఐ విల్ హ్యావ్ కీస్ ఎవ్రీ నైట్. ఓకే క్లియర్ రోడ్ అయితే అయిపోయింది కాబట్టి ఓకే స్పేస్ టు కన్ఫర్మ్ మిషన్స్ రిక్వైర్డ్. ఓకే మనకైతే ఇవి వచ్చేటట్టుంది, ఎస్కేప్ టు బ్రింగ్ మిషన్స్ న్యూ మిషన్స్. ఓకే చెప్తున్నాడు మనకైతే న్యూ మిషన్స్ ఉన్నాయని చెప్పి. ఇటు పక్క పోలేడా, అరే సరిపోయావు కదా, అరే ఇటు పక్క పోలేడు అబ్బాయి నాకు అర్థమైంది. ఓకే ఎక్కడ సాగండి, ఓకే ఇటు వచ్చాడు, ఇంక ఇప్పుడు ఎటు పోవాలి అండ్ పైన. ఓకే పైన ఉందా మనకి, ఓకే ఇటు పక్క పోలేం కానీ మనం ఇది ఎక్కాల్సింది, ఈ రాళ్ళు ఎక్కితే కానీ మన పైకి వెళ్ళు. అరే జస్ట్ మిస్ అబ్బా, జస్ట్ మిస్. ఓకే మనకైతే నెక్స్ట్లో ఇప్పుడు ఈ నొక్కి తీసుకో. ఓకే అరే అయినా వీడికి ఇక్కడ ఏం పని అబ్బా నాకు అర్థం కాలే, నెక్స్ట్లో వీడికి కదా వీడి దగ్గర ఎందుకు ఉన్నాయి నాకు అర్థం కాలే, నెక్స్ట్లో వాడు తలాలు ఏం పని వాడు ఇక్కడ ఇక్కడికి వచ్చాడేమో గుడ్ల కోసం అని చెప్పొచ్చి వాడే పడిపోయినాయేమో. అరే బలి వచ్చాం అబ్బా ఇప్పుడైతే, రెడీ బా. ఓకే యూ డిడ్ బెన్, ఐ షుడ్ అండ్ హ్యావ్ డౌటెడ్ యూ, మేబీ యూ షుడ్ లుక్ ఇన్ టు ద కాల్ ఐ జస్ట్ రిసీవ్డ్. ఓకే సో మనకి మనకి పిక్నిక్ ఏరియాలో ఏదో కొంచెం దాని అంటారు ప్రాబ్లమ్ అయితే వచ్చింది అనమాట. సో ఎవరో ఏలియన్స్ వచ్చాయని చెప్పి అంటున్నారు. సో మనం అయితే ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం అండ్ నెక్స్ట్ ఓకే ఇది ఏదో వచ్చింది ఏదో జోన్ కూడా చూడదాన్ని. సో అలా వెల్కమ్ గైస్, కొత్త స్ట్రీమ్ వచ్చేస్తుంది. సో గైస్ కొత్తగా వస్తే ఫాస్ట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే 493 or 92 ఉన్న సబ్స్క్రైబర్స్. సో ఓకే వచ్చేసాడు వీడు. ఓకే స్పేస్ టు కన్ఫర్మ్ యూజ్ అండ్ ఫర్ కాంబ్యాక్ట్ అటాక్స్. ఓకే నైస్. అరే ఇటు పక్క ఉంటే అడ్డీ సరితా వింటారు అంటుగా నువ్వు. ఓకే అయిపోయింది, మనకైతే కాయిన్స్ కూడా వచ్చాయి అండ్ మన దగ్గర కాయిన్స్ అయితే 238. నైస్ అమ్మా, చాలా ఎక్కువ ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడైతే ఎవరో ఒకరు వస్తారు దయ్యాలు. సో వాళ్ళని అయితే వేసి పడేయాలి ఇప్పుడు. మరి కొడుతున్నారు వీళ్ళు. ఓకే అయిపోయాడు, ఇంక వెనక పక్క ఎవరేమో ఇంకోటి వచ్చింది మళ్ళీ. అరే వస్తూనే ఉన్నారు ఇవి గాయస్, నేనైతే అరే నా హెల్త్ అయిపోతుంది తొందరగా. అరే ఇంక అంటే లేకపోతే దాచుతాను కదా, మర్చిపోయింది దాని నుంచి. ఓకే నైస్. అరే నేను క్యూ నొక్కానరా బాబు, వీడిని దగ్గర ఆడుకుంటున్నాడు. ఓకే నైస్. అరే నేను ఇందా పొరపాటున ఒకటి నొక్కపోయి ఒక బటన్ నొక్కా అండ్ ఇటు పక్క. ఓకే ఇక్కడ కూడా ఇంకోటి ఉందా క్యాంప్ ఫైర్. ఇంకా మనకి హెల్త్ కూడా వచ్చేస్తుంది అబ్బా, ఇన్వెస్టిగేట్ ద నెక్స్ట్ ఏరియా. ఓకే నైస్ వచ్చేస్తున్నా రే. ఓకే మనకి ఇప్పుడు చెప్పాడు అబ్బా కంట్రోల్ నొక్కితే డాచ్ అవుతుంది అని చెప్పి. ఓకే నైస్. ఇంకో ఇక్కడ ఇంకోటి ఉన్నాడు. అరే ఇటు తిరిగి అంటారా బాబు లడ్డుగా, అడి తిరిగి అంటున్నాడు మా వాడు కావాలని. అంటే నీ అడి తిరిగి కూడా సరిగ్గా అంటే ఆటోమేటిక్గా వస్తుంది అనుకున్నా, వాడైతే తిరగట్లేదు ఇక్కడ. అండ్ ఈయన వస్తే మాట్లాడతాడు. ఓకే గాడ్ నెస్ చూసుకోలేదు. ఓకే సో మన ఏదైతే చెప్తున్నాడు, సో నేనైతే భయపడ్డా వాటిని చూసాను చెప్పి. అండ్ ఓకే మనకి చెప్తున్నాడు, మనైతే హీరో అని చెప్తున్నాడు. ఓకే ఆర్ యూ ఫర్గెటింగ్ ఐ జస్ట్ డిఫెండెడ్ యూ.
ఓకే మాన్స్టర్స్ అంట మొత్తం కదా ఇందాక వచ్చాయి కదా. సో ఇవన్నీ వాడు పంపిస్తున్నాడు, వాడి పేరు ఏదో నాకు తెలియదు, ఉన్నాడు కదా ఇందా ఇవ్వలను. అండ్ పిక్నిక్ బాస్కెట్ బ్లండర్, ఓకే మనకైతే 25 కాయిన్స్ అయితే వచ్చాయి విషయం అయిపోయేసరికి. అండ్ అట్లా వెళ్తూ వెళ్తే క్యాంపర్ వెళ్ళి చేద్దాం, మనకి కొన్ని కాయిన్స్ కూడా వచ్చాయి. అండ్ ఇటు పక్క మనకి ఏదో పాయింట్ చూపిస్తుంది, సో కిందకి వెళ్దాం. ఓ ఇదేందబ్బా? సో ఇది చూసిన మనకి వాడున్నాడు కదా, సో మెయిన్ వాడు, సో వాళ్ళలాగా ఏదో కొంచెం జూక్ బాక్స్లో పెట్టాడు. సో ఒకసారి లోపలికి వెళ్దాం, ఏమవుతుందా. నేను కూడా మిగతా మిషన్ అనుకుంటున్నా, అంటే మనకి సెకండ్ ఉన్నాడు కదా, సెకండ్ ఏరియానా దాన్ని ఏమంటారు, సో అదైతే దానికోసం అనుకుంటున్నాను లోపలికి వెళ్తున్నాను. నేను కనుక నెక్స్ట్ వచ్చేసరికి 4 ఆర్మ్స్ వస్తుంది, చూద్దాం మరి ఏమొస్తుందో. ఓకే ఓకే మిస్టీరియస్ డోర్ లీడింగ్ టు ద సీక్రెట్ కాన్సెప్ట్, దిస్ గుడ్ మీన్ ట్రిపుల్. ఓకే మనకి ఇందా మనం వచ్చాం కదా డోర్, సో ఆ డోర్లో మనకైతే అదైతే మిస్టీరియస్ డోర్ అనమాట. సో దాని లోపల నుంచి అయితే ఒక కాన్సెప్ట్ లాగా వచ్చాం లోపలికి. డిస్ట్రాక్టివ్ సౌండ్ లార్డ్ డిసైడ్, నాకు అర్థమే కాలేదు ఏందో. ఓకే 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 ఇవి డిజేబుల్. ఓకే గాయస్ మన అయితే ఆమ్లెటిక్స్ అయితే డిజేబుల్ అయిపోయింది, నాకు అర్థమే కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తాం చూద్దాం, మరి ఏం చేస్తారో. ఆమ్లెటిక్స్ అయితే పని చేయట్లా, ఐ క్యాన్ స్టిల్ స్టాప్ యూ. ఓకే వాడైతే స్టాప్ చేస్తా అంటాడు. దిస్ ఈజ్ మై ఎండ్ ఆఫ్ వరల్డ్ టు ఐఎమ్ బ్రింగింగ్ డౌన్. ఓకే వాడు చెప్తున్నాడు, సో నేను చెల్లివని చెప్తున్నాడు వాడైతే. ఓకే బెస్ట్ ఇంకాన్సే అప్పుడు బాబు మీరు మాట్లాడేది, మీరు వస్తుందని గేమ్ ఆడతాంగా. అండ్ స్పేస్ యు ఆర్ ట్రాప్డ్ ఇన్ వన్ ఆఫ్ ద లార్డ్ డిసైడ్ కాన్సెప్ట్ రీచ్ ద స్టేజ్ సేఫ్ టు గెట్ అవుట్. ఓకే స్పేస్ అండ్ కేర్ఫుల్ స్టెప్పింగ్ ఆన్ ఏ హైపో టైల్ వెన్ ఇట్ ఈస్ ఇన్ హై ఓకే వెన్ ఇట్ ఈస్ టైల్ అప్ విల్ హైపోటనైజ్. ఓకే సారీ హిప్నటైజ్ అది సరే చదవలేదు, సో హిప్నటైజ్ అనమాట అది. సో మనైతే ఈ టేబుల్ అయితే వెళ్ళకూడదు, సారీ టేబుల్ టైల్ ఉంది కదా, సో ఆ టైల్ మీదకి వెళ్తే మనల్ని అయితే వాడు అటు దాన్ని ఏమంటారు దాన్ని అటు చేసుకుంటాడు మనల్ని అయితే. ఓకే తొందరగా నైస్ అమ్మారే అమ్మ, జస్ట్ మిస్ గైస్ వచ్చేసాము. ఓకే అండ్ టెక్ డిస్ డెసిరబుల్ లెసన్ మొత్తం కదా, అండ్ యూజ్ ద స్విచ్ టు టర్న్ ఆఫ్ ద కాన్సెప్ట్ పవర్. ఓకే నైస్. అయితే మనమైతే ఇప్పుడు దీన్ని అయితే ఆఫ్ చేయాలన్నమాట, ఎక్కడికి ఆఫ్ చేయాలి దీన్ని. సో ఇక్కడ అనుకుంటాం మనం అయితే ఆఫ్ చేయాల్సింది. ఓకే ఈ నొక్కి ఆఫ్ అయిపోతుంది. సో గైస్ ఫైనల్గా మనమైతే యూ మే హ్యావ్ క్లియర్డ్ ద మూడ్ ఇన్ దిస్ వెన్యూ, బట్ దిస్ వాస్ జస్ట్ ఓపెనింగ్. ఎక్కడ ఓకే మనకి జస్ట్ బిగినింగ్ మటుకే అనమాట, ఆరంభం మటుకు. ఓకే అండ్ మనకైతే మళ్ళీ నార్మల్ వరల్డ్కి అయితే వచ్చేసిన ఉంటుంది. సో గైస్ మీతో ఫాస్ట్గా లైక్స్ కొట్టేసి 20 లైక్స్ తెలుసు కదా, 20 లైక్స్ టార్గెట్ తొందరగా కొట్టేసేయండి. అండ్ 20 లైక్స్ కొడితే మీరైతే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ మైండ్ క్రాఫ్ట్ కావాలా, లేకపోతే ఇంకేదైనా ట్రై చేయమని, ఇంకోటి ఏదైనా. అండ్ స్పిడ్ గేమ్ కూడా ఉంది ఆడదాం అనుకుంటున్నా, సో చూద్దాం అదైతే నెక్స్ట్ అయితే ఆడచ్చు, లేకపోతే చూద్దాం. మేబీ నేను కూడా మైండ్ క్రాఫ్ట్ కనుక పూర్తి అవ్వకపోతే నేనైతే ఆడతా స్పిడ్ గేమ్ రేంజర్ రైన్ అండ్ టెల్ హిమ్ దస్. ఓకే అండ్ ఇప్పుడు ఏమైంది? ఓకే మనం అయితే మళ్ళీ మనకైతే ఓకే ఇంకోటి ఏదో ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ ఏదో కార్ వచ్చింది. సో మొత్తం అయితే ఇక్కడ మాట్లాడేటట్టుంది వీడి దగ్గరికి వెళ్ళి. ఓకే సారీ ఇదేంది, అరే ఇది భలే ఉందా, అయినా అదేందా కారు ఊగుతుంది, నాకు అర్థం కాల ఎటురారా ఇప్పుడు మాట్లాడాలంట. ఓకే ఓకే వీడా రేంజర్ రైన్ అంటే మనకి తీసే తెలియసరికి, బట్ చెప్తున్నాడు ఇందాక వచ్చాయి మనకైతే రాకాన్స్ అని చెప్పి. సో వాడితో అయితే ప్రాబ్లంగా ఉందని చెప్పి పిక్నిక్ ఏరియాలో ఉందని చెప్పి వీడు చెప్తున్నాడు. సో అండ్ ఓకే అండ్ విడౌట్ స్టెఫెన్ షుటిల్ అంట, మనం స్టెఫెన్ గుర్తుపెట్టుకుందాం, మనకు పక్కన పేరు అర్థం కావట్లే. రికార్డ్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ యాక్టివిటీస్ ఇన్ ఫ్యూ ఏరియాస్, వై డోంట్ యూ ఓపెన్ యువర్ మ్యాప్ అండ్ లుక్. ఓకే ఓకే మనకైతే ఇప్పుడు మిషన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఒక్కొక్క అంటే మ్యాప్ ఓపెన్ చేసే మిషన్స్ ఉంటాయి. సో మనకైతే ఏ మిషన్ కావాలి సెలెక్ట్ చేసుకుంటే సో అక్కడికైతే వెళ్ళి మనమైతే ప్లే చేయొచ్చు, అంటే మిషన్ అయితే ఆడచ్చు. We will go to investigate the 3 locations. I will keep the park under location. Okay, nice. Okay. సో మనకి అయితే అయితే మ్యాప్ అయితే తెచ్చాడు నేను కూడా మ్యాప్. ఓకే స్పేస్ టు కన్ఫర్మ్ ట్రబుల్స్. ఓకే ఇక్కడ నుంచి 1 కిలోమీటరా, అదేంట్రా అంతుందా? యూ టు ఆన్సర్ ద ఫోన్. ఓకే ఓకే గ్వెన్ అయితే డీకోడ్ చేసింది అనమాట. సో ఏదో ఇన్స్క్రిప్షన్ అనేది, సో అనేది చెప్తున్నాడు క్రిస్టల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తున్నట్టుంది.
రస్ట్ బకెట్ అంట. సో ఓకే, ఐ విల్ బి దేర్ అని చెప్పి పెట్టేశాడు వీడైతే ఫోను. ఓకే, మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనైతే స్కూటర్ స్కూటర్ వేసుకుని వెళ్దాం. మనకైతే ఈ స్కూటర్ అబ్బా ఇంకా దాన్నేమంటారు, స్కూటర్ కొంచెం తొందరగా వెళ్తుంది. అరే వీడి దగ్గరకి అక్కడ ఎందుకైతే 1 కిలోమీటర్ అని చూపించింది. యూ టు టాక్ రే, ముందుకెళ్ళి మాట్లాడరా. రే బాబు వీడు ఒకరిలోకి వెళ్ళిపోతాను ఆడుకో. ఓకే, గ్రాండ్పా మ్యాక్స్ వీడి పేరు. సో మొత్తం ఏదో ఒకట్లే కానీ అరే ఏమన్నా మనం వినలేము అబ్బా, మనకొద్దు. సో మనకి ఎట్లాగో తెలుసు కాబట్టి, తెలుసు అంటే ఏం లేదు, మనకి గేమ్ స్టోరీ తెలియదు, కాకపోతే మనం ఎట్లా ఆడాల్సిందే కాబట్టి అందుకని స్కిప్ చేసేస్తాను. సో మెయిన్ జరుగుతున్నా మెయిన్ మెయిన్ అయితే. అండ్ ఇప్పుడైతే నేను అనుకోవడం ఓకే, మనం అయితే ఇప్పుడు తీసుకోకే ఇది ఉందా. సో ఇదైతే మనకి దగ్గరట్టుంది. సో కొనిసం అండ్ లైట్ ద లీఫ్ ఎక్కడుందబ్బా. అండ్ మిషన్ అయితే ఎట్లా స్పేస్ టు సెలెక్ట్. ఓకే రే, సెలెక్ట్ అవ్వట్లేదురా, సౌండ్ వస్తుంది రీ. అవును స్పేస్ నొక్కుతున్నా కదరా, సెలెక్ట్ అవుతుంది. సెంటర్ నొక్కాలా మళ్ళీ. ఇక్కడేమో స్పేస్ టు సెలెక్ట్ అన్నాడు, నొక్కితే సెలెక్ట్ అవ్వట్లా. ఇక్కడేమో మనకి ఏమైనా ఉందా ఇంకా. ఓకే, ఇక్కడ స్టిక్స్ కలెక్ట్ చేయాలంటే ఇంకా మనమైతే రే సరిపోయింది చెప్పాలి కదరా. అండ్ మనమైతే 1 2 నొక్కుదాం. అది మారిపోతే కొంత తొందరగా పైకి కొడతాడు మావాడు. అండ్ E2 అరే వీటి తీసుకో, ఎట్లా వెళ్తే తీసుకోడా, పక్కకి నిల్చోవలసిందేనా. సరిపోయింది. అండ్ ఇక్కడ ఏమైతే దగ్గరలో కూడా లేవబ్బా, 2 వచ్చాయి. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఒకటి ఉంది. సో తొందరగా అయితే పిక్ చేసేసుకుందాం. అండ్ ముందు పక్క ఇంకొకటి. సో చూద్దాం మరి వాళ్ళు ఎంతవరకు ఆడతారు, నాకే డౌట్. నేను అనుకోవడం ఇంకొక మిషన్ చేసేసి అయితే ఆపేద్దాం. నెక్స్ట్ ఫైనల్ మిషన్ అయితే ఇప్పుడే కాదు, సో ఫైనల్ మిషన్ అంట అదే మనకి ఇంకొక ఏలియన్ అయితే ఇప్పుడే తీసుకురావద్దు. సో కొంచెం టైం పడుతుంది, కొంచెం లేట్ అయినా పర్లేదు. సో కొంచెం వెయిట్ చేయండి అండ్ పదరా రే. సో గైస్ మీద ఫాస్ట్గా లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా ఎవరైనా వస్తే నా ఛానల్కి. అండ్ ఇంకా 6 వచ్చాయి అబ్బా, ఇంకా 4 ఇంకా ఓకే, ఇంకా ఇటు పక్క ఉన్నాయా. అండ్ మనకైతే పైన క్వశ్చన్ మార్క్ ఒకలాగా వచ్చింది, మనకి పర్లేదులే. అండ్ ఇటు పక్క ఒక ఇటు పక్క ఒకటి ఉంది. అండ్ పైకి వెళ్దాం కొంచెం, ఇటు పక్క వెళ్తే నైస్. అండ్ ఇక్కడ ఒకటి ఉంది అయితే 8, దీంతో కలిపి 8 అయిపోతాయి. అరే వెనక రాను తీసుకోలేను ఇంకా. అండ్ అటు పక్క ఒకటి ఉంది అబ్బా. అండ్ ఇంకోటి ఎక్కడ ఉంది. ఓకే ఇక్కడ ఇంకా చాలా స్టిక్స్ ఉన్నాయి అబ్బా. ఓకే ఇటు పక్క వెళ్ళిపోదాం, మనకి ఎట్లాగో ఇక్కడే ఇవ్వాల్సింది కాబట్టి స్టిక్స్. నేను కూడా ఇది అయిపోయిన తర్వాత మనం అయితే నెక్స్ట్ మిషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలట్టుంది. సో అందుకే ఇందాక రాలేదు, 6 తీసుకుంటున్నా, 6 అంటున్నా. ఓకే ప్లేస్ E2 ప్లేస్. అండ్ ఇప్పుడు క్యూ నొక్క తెలిసిందేగా. ఫైనల్లీ మనకైతే కర్రలు ఎక్కువ వచ్చాం, కర్రలతో మంట పెట్టాం కర్రకే. సో క్యాంప్ ఫైర్ నైస్. Now that the rust bucket's back in order, I can give you a lift so you can save the world even faster. And I'll hold on to any cool stuff you find around Strudelbeck. Looks like I have a big adventure ahead of me. Now, where should I go first? Ben 10 Power Trip. సో గైస్ మనకైతే కొంచెం అప్గ్రేడ్స్ వచ్చాయి. సో మనకైతే టఫ్నెస్ పెంచుకోవచ్చు, లేదా పవర్ పెంచుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇంకోటి లక్ ఉంది. సో నేనైతే పవర్ పెంచుకుంటున్నా ప్రస్తుతానికి, మనకైతే పవరే ముఖ్యం. సో అందుకే బాగుంటే పవర్ అయితే పెంచుకుంటున్నా. సో టఫ్నెస్ అయితే మనం త్రాగా చూసుకున్నాం టఫ్నెస్ కోసం. ఓకే సో ఇప్పుడైతే ఇంకొక మిషన్ చేసి వెళ్ళిపోదాం. సో ఇంకొక మిషన్ చేసేసి, సో దగ్గరలో ఏ మిషన్ ఉంది, ఎక్కడున్నావు నువ్వు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎంత దూరం ఉంది చెప్పచ్చు కదా, అది కనపడదు ఇక్కడ నుంచి అయితే. సో ఓకే స్పేస్ టు సెలెక్ట్. అరే సెలెక్ట్ నొక్కే కదా, అనుకుంటు వచ్చారు ఇంకా ఇక్కడ నుంచి మనకి. ఓకే ఇంకా తప్పదు, మనం ఇంకా వెళ్ళాల్సిందే. సో ఎస్కేప్ టు బ్రింగ్ అప్ ద మ్యాప్. ఓకే అదే ఆల్రెడీ చేసేసాం మనం అయితే. అండ్ వాడైతే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. అండ్ మనమైతే బెంట్లో మారిపోదాం. సో బెన్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాడు. సో వీళ్ళకన్నా అండ్ బాబు ఇంత కింద పడతాయి మనకి ఏమో కాదు. అరే ఏం కాలేదు అబ్బా మనకి చాలే. నేను ఇంకా ఏమైనా అవుతుంది అనుకున్నా, అంటే హెల్త్ తగ్గుతుంది అనుకున్నా. సో చాలా అంటే చాలా పని పడ్డాం కదా. సో మీ అయితే ఫాస్ట్గా లైక్స్ వచ్చింది, 20 లైక్స్. అండ్ కింద కామెంట్ చేయండి మీరైతే గేమ్ ఎలా ఉన్నది అనేది, మీరు తప్పకుండా తెలుసుకుంటా. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ వాళ్ళకి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మన ఛానల్ని. అండ్ మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉన్నా. సో ఇంకా 6 8 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అరే ఎందుకురా బాబు వీళ్ళు, వీళ్ళకి ఏం పని పట్టుండదు, ఓవర్క్ని వచ్చేస్తుంటారు వీళ్ళు. వీళ్ళకి ఉంది ఇప్పుడు. ఓకే
ఓకే అయిపోయాడు వీడు అయిపోయాడు. మరి ఇడిద్దరే వస్తున్నా. రే ఇటు పక్క ఎవడు ఉన్నాడు రా ఇంకోడు. ఊరి వీడు వచ్చి వీడు ఎప్పుడు వచ్చాడు రా రే ఊరేని. ఓకే చాలే మొత్తం ఓరి బాబు నాకైతే చాలా కష్టంగా వచ్చింది అవి అనుకోవడం. సో ఇప్పటివరకు ఉన్న వాటిలో కొంచెం ఇదైతే కొంచెం కష్టంగా అయితే వచ్చింది. అండ్ ఈట్ దిస్ టు గెయిన్ హెల్త్ బూట సారీ హెల్త్ బూస్ట్. అండ్ మన దగ్గర ఎక్కడ ఉన్నాయి నాకు అర్థం కాదు. సో ఇందాక కూడా దీనివల్ల మనకైతే హెల్త్ వచ్చింది అయితే. ఓకే మనం అయితే ఇంక వెళ్ళిపోతాం. సో టాటా బై బై. నేను జాగ్రత్త ఉన్నాను అమ్మ ఎంతసేపు మామూలు ఎక్కడ వస్తాయి నాకు అర్థం కాల. మిమ్మల్ని కాపాడడానికి మీకేం పని పడుతుండదు ఇది మాకు. అండ్ మామూలు అయితే భలే కూర్తున్నాడు. అండ్ అంత గాల్లో ఎగురుతున్నాడు, అంత పైకి ఎగురుతున్నాడు గాల్లోకి. సో ఇటు పక్క వెళ్దాం. అయితే మట్లో గెడ్లో చాలా స్లోగా వెళ్తుంది అబ్బా. ఇటు పక్క ఎవరున్నారా ఇక్కడ? ఇంక వచ్చేసాం. అరే ఒక్క నిమిషం. ఓకే నైస్, మేము వచ్చేసాం మనమైతే నైస్ వచ్చేసాం. అండ్ ఫాస్ట్ ట్రావెల్ పాయింట్. ఒరే ఇప్పుడు వచ్చిందా? ఇందాకేం పట్టచ్చు కదరా బాబు, ఫాస్ట్గా ట్రావెల్ అయిపోయి ఉండే. స్నేక్ విత్ గ్రాండ్ బా మ్యాక్స్ ట్రావెల్. ఓకే అండ్ ఇటు వెళ్ళిపోదాం. ఇంకా మన దగ్గరికి వచ్చాం కాబట్టి ఇంకా నడుచుకుని వెళ్ళిపోదాం. అరే ఇక్కడ చాలా దూరం ఉంది అబ్బా. ఇంకా అంటే చాలా దూరం అంటే చాలా దూరం కాదు మరి. అరే నీళ్ళలో అరే చెప్పాలి కదరా మాకు నీళ్ళలో దూకకూడదని. బాబు ఎక్కడి నుంచి వస్తారా మీరు ఇట్లాంటి వాళ్ళు? ఓకే ఇక్కడ ఉందా? సో అయితే బండి వేసుకెళ్దాం ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంట్లోనే లేదా ఇంటి పక్క ముందు ఉన్నాడా? ఓకే వీడ ఇందాక వచ్చాడు స్టెఫెన్. వీడేనా వాడు? ఓకే స్టెఫెన్ గుడ్ టు సీ అగైన్ బట్ ఐ హోప్ ఐ హోప్ యు ఆర్ స్టిల్ అప్ టు హెల్ప్ థింగ్స్ బ్యాక్ ఇన్ ఆర్డర్. ఓకే నేనైతే వాడు అడుగుతున్నాడు బాగున్నామని. మనకేమి, మనమైతే సూపర్ హీరో అబ్బా, తెలీదు ఆ మాత్రం ఎట్టుంటాము. ఓకే Our landscapers were inexplicably scared away mid-raking. Now there are piles of leaves all over town. The village must dazzle the other teams. I'd be eternally grateful if you would pick up where they left off, Ben. Leave it to me, Mr. Mayor. సో ఓకే గైస్, మన అయితే ఇప్పుడైతే ఇప్పుడే మిషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏమన్నారు? సో ఫైవ్ పైల్స్ అంటే ఓకే ఇవేనా? సో చెత్త కుప్ప ఓరే చెత్త కుప్పలు తీయడానికి మా వండి తీసుకొచ్చారా? చీ ఇట్లాంటి పని చేయాల్సి వస్తుంది కనుక ఎప్పుడు అనుకోవాలా? బెంట వీడేవాడు అసలు అనుకోకుండా అనుకోలేదు వీడితో. అంటే చెత్త కుప్పలు తీసుకు అంటారు మేయర్. నీకు ఉంది ఇప్పుడు నీ దగ్గరికి మంటలు వేస్తావు, నీకు ఉంది ఇప్పుడు. అరే వీడికి ఏం కావట్లేదు అబ్బా మంట. అసలుకి చలనంగా కూడా లేదు వీడికి అయితే, మంట వస్తున్నా కానీ. అండ్ వీళ్ళకి ఏమైనా అవుతుందా? అరే వీళ్ళకి ఏం కావట్లేదు అబ్బా. అండ్ మనకి ఇక్కడ మనం ఎత్తుకోవాలి, అది ఎక్కడైనా ఉన్నా కనిపిస్తాయి ఆ మ్యాప్లో. ఎక్కడున్నారా చెప్పండి రా బాబు. ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇటు పక్క. కొంచెమైనా పాయింట్స్ లాగా దాన్నేమంటారు అలా ఇవ్వచ్చు కదా, దాన్నేమంటారు మార్క్ పాయింట్ లాగా. ఓకే రెండు వచ్చాయి నైస్. అండ్ పైన ఒకటి ఉంది, సో అది కూడా చేసేద్దాం. అండ్ పైన ఇంత పెద్దదా? అరే చెత్త కుప్పలేనరా బాబు, ఇదేం పనిరా బాబు. పాపం వెన్నికి అయితే ఏం పని పెట్టని చూసారా అసలుకి. ఇంకెక్కడ ఉన్నాయరా రే చెప్పండి రా తొందరగా. ఓకే మనైతే మ్యాప్ దాని అంటారు మ్యాప్ బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడైతే స్పాన్ చేసింది. చెప్పచ్చు కదరా బయటకు వెళ్తున్నా. ఎక్కడ ఉన్నారా మరి చెప్ప? వీళ్ళు ఏమో చెప్పరు, మనకేమో కనపడవు. సో ఒకసారి మ్యాప్లో చూద్దామనండి కనిపిస్తుందా. సో స్పేస్ టు సెలెక్ట్ ఎమిషన్. ఓకే అనుకోవచ్చేసే. సో ఇదైతే అరే క్యూ నొక్కుతా వినరా బాబు. సో ఇది అయిపోయగానే మనైతే ఇంకా ఇక్కడ వీడియో ఎంజాయ్ చేద్దాం. మనం అయితే నెక్స్ట్ ఎపిసోడ్ ట్రై చేద్దాం. ఓకే ఇక్కడ ఒకటి ఉందా? సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే ఫోర్ ఆమ్ అయితే అరే ఇక్కడ ఎవరు నేను ఇంకా మౌస్ వదిలేసారా బాబు. ఓకే పోయిందా? అరే నాకు కనపడట్లేదురా బాబు ఒకసారి స్క్రీన్ వెనక్కి వచ్చేసరికి. అండ్ ఇంకోటి ఎక్కడ ఉందిరా? ఇంకా ఒక చెత్త అయితే తగలబెట్టాలి, అది ఎక్కడ ఉందో మరి. వీళ్ళేమో పాయింట్ టూ ఇవ్వట్లేదు కనీసం మనకి. మనల్ని ఎత్తుక్కోమంటున్నారు. ఎక్కడ ఉందో చెప్పచ్చు కదరా బాబు. ఇటు పక్క ఉన్నట్టు పైన ఉందా? అంటే పైన పెడతారు నాకు అర్థం కాదు పైన ఎందుకు ఉంటుంది. అరే ఏది రా బాబు వీడు ఇంకోటి ఎక్కడుంది చేస్తుంది?
ఈ చెత్త కోసం ఎందుకు కూడా నాకు అర్థం కావట్లే. ఇటు పోవాలరా రీ, చెప్పండిరా కొంచెం అయినా. ఇంకోటి ఎటు పక్క ఉంది గైస్, నాకైతే కనపడం కూడా కనపడటం, మీకు కనపడుతుంది మీకేమన్నా. సో ఇటు పక్క పైకి వెళ్ళి చూద్దాం, మేబీ అనుకోవడం పైనే ఉండి ఉంటుంది. ఇంకా అయితే మళ్ళీ అనుకో, ఓకే ఇక్కడ ఉంది. ఓరే బాబోయ్ చెప్పితే అవసరం వాడు, కనీసం వాడు ఎవడు ఇందాక వాడు మనకు పని చెప్పినాడు వాడు ఎవడు స్టిఫెన్ చెప్తే రిటర్న్ చూద్దాం మేయర్. సో వాడు మేయరా, వాడే మేయర్రా బాబు, పట్టేసుకున్నాడు. సో గైస్ మిగతా ఫాస్ట్గా అయితే లెక్స్ కొట్టేసి అండ్ 10 లెక్స్ 20 లెక్స్ టార్గెట్ అవడా సెట్లు 100 లాగా ఉంది. ఓకే ఓకే ఓరే బాబు, వీళ్ళకి కరెంట్ రాకపోయినా మన పనేనా మరి. ఓకే ఎక్కడ చూపిస్తాను మొదటి అయితే. సో మన ఇక్కడికి అయితే వచ్చి ఓకే ట్రాన్స్ఫారం చేయాలంట, ట్రాన్స్ఫారం బాగు చేయాలంట. సో ఓకే గైస్ ఇక్కడితో అయితే మనమైతే స్ట్రీమ్ అంటున్నా. సో ఇక్కడితో అయితే వీడియో ఎంజాయ్ చేద్దాం, మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఇంకా మిషన్ అయితే చేద్దాం. సో అంతే గైస్, ఇంకెవరన్నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయంలో కేవలో పెట్టుకోండి. ఎనీవే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోమాకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఎవరైతే ఇక్కడ దాకా చూసేందుకు. సో మనమైతే మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్తో ఇంకొక వీడియో కలుస్తుందో. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోమాకండి, సొంతంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియో కలుస్తున్నాం. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్.